హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి సెల్ఫ్ ఎర్నింగ్ సైట్ గురించి చెప్పబోతున్నాను ఆ సైట్ నేమే డైలీ ఆన్లైన్ జాబ్స్ డైలీ ఆన్లైన్ జాబ్స్ అని ఫస్ట్ మీరు టైప్ చేయగానే ఫస్ట్ ఈ లింక్ అనేది జనరేట్ అవుతుంది మీరు దీనిమే ప్రెస్ చేయండి ఈ దీనిమే ప్రెస్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు సైట్ ఓపెన్ అయ్యాక మీకు ఇంటర్ఫిరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు దీంట్లో మీకు టైపింగ్ బాగా మీకు టైపింగ్ మీద మంచి గ్రిప్ ఉంటే మీకు ఒక మంచి సెల్ఫ్ ఎర్నింగ్ డైలీ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు మీకు లైవ్ ప్రూఫ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఈజీగా మీకు ఈమెయిల్ ఉంటే దీని ద్వారా ఈమెయిల్ ద్వారా మీరు లాగిన్ అయిపోవచ్చు ఇందులోకి ఇక్కడ మీకు చూశారు కదా ఇక్కడ కీ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ కాలేజ్ అండ్ ఎనీవేర్ అంటే మీరు ఈ సైట్లో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మంత్లీ పేమెంట్స్ అని చెప్తున్నాడు అంటే మీకు జెన్యున్గా పేమెంట్ అనేది మీకు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు అండ్ వర్క్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్రీ టైం అంటే మీరు ఫ్రీ టైం అంటే మీకు ఈడేమీ స్పెషల్ టైం అనేది ఏం పెట్టాడు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కాలతే అప్పుడు మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ చేయొచ్చు ఇంత టైం ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ టైంలోనే వర్క్ చేయాలని రూల్ ఏం లేదు అని చెప్తున్నాడు అండ్ నో నో ఆఫ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎంత చదవాలి ఈ బీటెక్ కంప్లీట్ చేయాలని గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలని ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు మినిమం మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఈ సైట్లో మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఈజీగా మీరు జాయిన్ అయ్యి వర్క్ చేసి మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ మీ నేమ్ ఈమెయిల్ ఉంది కదా సింపుల్గా దాని మీద మీ నేమ్ ఇచ్చేసి కింద ఈమెయిల్ ఇచ్చి జాయిన్ అవ్వను కొట్టండి జాయిన్ మీరు ఈజీగా మీకు మెయిల్ అని వస్తుంది వెరిఫై అవగానే మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మీ ఈమెయిల్ అండ్ నేమ్ ఇచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫీరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ టాప్లో కాపీ పేస్ట్ జాబ్స్ అండ్ ఆర్టికల్ రైటింగ్ జాబ్స్ క్విజ్ మై ఈ ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ అండ్ ఫైవ్ టాప్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇయర్నింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మై ఇయర్నింగ్స్లో ఇయర్నింగ్స్ మేరే చూపిస్తాను చూడండి ఇయర్నింగ్ హిస్టరీ చూసారా ఫ్రెండ్స్ నాకు డైలీ లాగిన్ బోనస్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పైసే అనేది డైలీ లాగిన్ అనేందుకు ఇస్తున్నారు అలానే ఫోర్ డేస్లో లాగిన్ అయ్యాను అండ్ జాయినింగ్ బోనస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నాకు అక్టోబర్ సెవెంత్ నా క్రెడిట్ మనీ అనేది నాకు పంపారు ఫైవ్ జాయిన్ నేను జాయిన్ అయినందుకు ఈ సైట్లో నాకు ఫైవ్ హండ్రెడ్ బోనస్ అనేది వచ్చింది సో మీరు కూడా ఇలాగా ఫైవ్ హండ్రెడ్ బోనస్ అనేది మీరు కూడా గెలుచుకోవచ్చు ఫస్ట్ కాపీ పేస్ట్ జాబ్స్ చూద్దాం అసలు ఎలా వర్క్ చేయాలి ఇందులో ఎలా మనీ సంపాదించాలి అనేది ఫస్ట్ కాపీ పేస్ట్ షాబ్లో సబ్మిట్ యువర్ జాబ్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి మనం కాపీ పేస్ట్ జాబ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏం ఉండదు నేను మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీంట్లో రీ క్లియర్గా మీకు చెప్తాను ఇక్కడ మెన్షన్ చేసే చూసావా జస్ట్ కాపీ ద అడ్వర్టైజ్మెంట్ గివెన్ బిలో అంటే ఆడి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మనం క్లియర్గా కాపీ చేసి మనం వాడికి సబ్మిట్ చేయాలి అంటే సెర్చ్ ఫ్రీ క్లాసిఫైడ్స్ అండ్ గూగుల్ డాట్ కామ్ మనం గూగుల్లో క్రోమ్లో సేమ్ ఫ్రీ క్లాసిఫైడ్స్ అన్ని సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మనం యాడ్ ఇలాంటి యాడ్స్ని మన అందులో పోస్ట్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆడిచ్చిన కంటెంట్ని మనం కాపీ చేసి ఆ సైట్స్లో మనం పేస్ట్ చేస్తే మనకు ఒక ఆ యాడ్కి సంబంధించిన ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని మనం వీడికి సబ్మిట్ చేస్తే ఓకే మన ఇలాంటి యాడ్స్ని వీళ్ళు మనం పెట్టిన యాడ్స్ని పోస్ట్ చేస్తున్నారు ఓకే అని చెప్పేసి మనకి వాడు మనీ అనేది పంపిస్తాడు అనమాట ఇప్పుడు నా యాడ్ని ఎలా పోస్ట్ చేయాలో చూపిస్తాను నా మనీ చూసారా బ్యాలెన్స్ ఫైవ్ హార్టీ రూపీస్ ఉంది ఇప్పుడు నేను ఒక యాడ్ పోస్ట్ చేస్తాను నాకు టెన్ రూపీస్ అనేది పేమెంట్ వచ్చింది నేను అది మీకు ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు నేను లైవ్లో ప్రో చూపిస్తాను ఫస్ట్ మీరు క్రోమ్లో ఎన్ అంతా ట్యాబ్ ఓపెన్ చేసి ఫ్రీ క్లాసిఫైడ్స్ అని టైప్ చేయండి ఫ్రీ క్లాసిఫైడ్స్ టైప్ చేసిన తర్వాత మీరు ఎనీ సైట్ ఏ సైట్లోకైనా వెళ్ళి మీరు పోస్ట్ యాడ్ అని ఉంటుంది మీరు సరిగ్గా చెక్ చేయండి పోషన్ యాడ్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు సరిగ్గా చెక్ చేస్తే మీరు యాడ్స్ పోస్ట్ చేయడానికి క్లియర్గా ఉంటుంది ఈ సైట్ ఓపెనుంచి చూసారా ఇప్పుడు ఈ సైట్లో క్లిక్ హియర్ టు అండ్ ఫ్రీ యాడ్స్ అని ఉంది దాని మీద ప్రెస్ చేయండి ఓపెన్ అయిన తర్వాత వాడు మీకు సంబంధించిన యాడ్ టైటిల్ అనేది మెన్షన్ చేయమని చెప్పాడు మీరు మళ్ళీ కాపీ ఆ సైట్లోకి వెళ్ళి వాడు ఇచ్చిన టైటిల్ ఒకసారి చూడండి వేర్ హైరింగ్ అని చూసారా ఆర్ఎస్ ఫిఫ్టీన్ థౌజండ్ పెర్ మంత్ అని దాన్ని కాపీ చేయండి మీరు దాన్ని టోటల్ మీరు మొత్తం కాపీ చేసి మీరు ఆ సైట్ టైటిల్ కింద అక్కడ ఇవ్వాలి అండ్ కింద డిస్క్రిప్షన్ ఉంది కదా అది కూడా అందులో మెన్షన్ చేయాలి ఇప్పుడు టైటిల్ ఉంది కదా దాన్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అనేది ఎంటర్ చేయండి తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ మొత్తం డిస్క్రిప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ మొత్తం ఈ డిస్క్రిప్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇవ్వాలి మొత్తం కాపీ చేసి మళ్ళీ సేమ్ అందులో పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మనకు వాడు ఎటువంటి ఇమేజ్ ఇవ్వలేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఎటువంటి ఇమేజ్ ఇవ్వమని చెప్పి అక్కడ అక్కడ మెన్షన్ చేయలేదు సో మీరు అక్కడ ఇమేజ్ స్కిప్ చేసేయండి అండ్ రిలేటెడ్ యూఆర్ఎల్ లింక్ కూడా ఇవ్వలేదు కానీ కేటగిరీ ఇచ్చాడు ఏంటి జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని పార్ట్ టైం జాబ్ అయితే ఫుల్ టైం అని చెప్పి పెట్టేసుకోవచ్చు తర్వాత టార్గెట్ సిటీ మీకు దగ్గరలో ఏం సిటీ ఉంటే ఆ సిటీ అనేది ఇచ్చేయండి నాకు కాకినాడ దగ్గర దగ్గర సిటీ ఏదైనా మీరు ఉండదని ఇవ్వాలని లేదు స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఓనర్ నేమ్ వచ్చేసి డైలీ ఆ కంపెనీ నేమ్ ఏంటి డైలీ ఆన్లైన్ జాబ్స్ కాబట్టి ఆన్లైన్ జాబ్స్ అని ఇచ్చేయండి ఫోన్ నెంబరు కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు మీకు పాస్వర్డ్ అని అడుగుతుంది అంటే ఈ యాడ్కి మీరు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేయాలి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ యాడ్కి సో మీరు మీరు కూడా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని ఏదైనా అంతే అంటే మెన్షన్ చేయండి ఇక్కడ టూ క్యాప్చర్ టైప్లో ఇది ఈ కోడ్ అనేది మనం వ్యాలిడేషన్ కోడ్ కింద ఎంటర్ చేయాలి సేమ్ అదే ఉన్న కోడ్ని ఇందులో ఎంటర్ చేయండి ఈ బాక్స్లో టూ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ టూ ఎంటర్ చేసిన తర్వాత డౌన్కి వస్తే సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫీరెన్స్ అనేది ఇవ్వేసింది కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ పోస్టెడ్ ది అడ్వర్టైజ్మెంట్ సక్సెస్ఫుల్లీ మీకు యాడ్ ఐడియా అండ్ పాస్వర్డ్ కూడా వచ్చింది సో మీకు డౌ డౌన్లో చూసారా మీకు మీరు చేసిన లింక్ అనేది ఉందా ఆ లింక్ జనరేట్ చేసింది కాబట్టి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు పెట్టిన యాడ్కి ఒక సెపరేట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది మీరు టాప్లోనే మీకు మీకు లింక్ జనరేట్ అయింది ఉంది కదా దాని అనేది మీరు కాపీ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మొత్తం ఆ లింక్ మొత్తం మీరు కాపీ చేయండి కాపీ చేసిన తర్వాత మళ్ళీ సైట్ మన సైట్లోకి వెళ్ళిపోయి మరి డౌన్కి వచ్చిన తర్వాత చూస్ ఆప్షన్లో వన్ జీరో జీరో వన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ బటన్ మీకు ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత చూసారా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఫైవ్ నాట్ టూ ఉంది ఇప్పుడు ఒకసారి నేను సైట్ రిఫ్రెష్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను సైట్ రిఫ్రెష్ చేసిన తర్వాత నా బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది మా ఎర్నింగ్స్లో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి వచ్చి సైట్ రిఫ్రెష్ చేస్తాను చూసారా ఫ్రెండ్స్ నాది ఫైన్ టూ ఉండాల్సింది టెన్ రూపీస్ అనేది ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేయడం వల్ల నాకు టెన్ రూపీస్ అనేది మనీ అనేది యాడ్ అయింది ఇప్పుడు నేను నా ఎర్నింగ్స్ అని చూపిస్తాను చూడండి ఇప్పుడు బ్యాలెన్స్ ఫైవ్ వాళ్ళు ఉందా నా ఎర్నింగ్స్ చూపిస్తాను చూడండి ఎర్నింగ్ హిస్టరీలోకి వెళ్తాను చూసారా ఫ్రెండ్ కాపీ పేస్ట్ యాడ్ ద నవంబర్ ఫస్ట్ టుడే లింక్ అమౌంట్ క్రెడిట్ అంటే మీకు జెన్యున్గా ఇస్తుంది ఫ్రెండ్స్ మీకు ఫ్రా మిని మినిమమ్ సెకండ్స్లో మీకు మనీ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ క్రెడిట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ సైట్ అనేది మీరు ఈజీగా హోమ్ ఇంటి దగ్గర కూర్చుని హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు మీకు స్పెసిఫిక్ టైం అనేవి ఏమి ఉండదు మీరు డైలీ ఇలా ఎన్ని కాలతో అన్ని కాపీ పేస్ట్ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు అలాగే ఆర్టికల్ రైటింగ్ జాబ్స్ చేసుకోవచ్చు అండ్ క్విజ్ క్విజ్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్టికల్ రైట్ రైటింగ్ జాబ్స్ గురించి మీకు చెప్తాను చూడండి దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ మనం కరెక్ట్గా పాటించాలి ఏం లేదు జస్ట్ క్లిక్ మై సబ్మిట్ రూల్ అంటే ఒక ఆర్టికల్ మీరు ఎంచుకోవాలి ఆ ఆర్టికల్ని మీరు కా అంటే వేరే వాళ్ళ ఆర్టికల్స్ని కాపీ చేసి ఇందులో ఎంటర్ చేయడం కుదరదు మీరు కాపీ వేరే వాళ్ళది కాపీ చేసేసి ఎంతో కొంత కంటెంట్ ఇందులో కాపీ కొట్టేసి ఇందులో పేస్ట్ చేయడం కుదరదు మీరు ఓ జెన్యున్గా మీరు మీ ఓన్ కంటెంట్తో ఒక ఆర్టికల్ అనేది రాయాల్సి ఉంటుంది చూసారు ఇక్కడ డో నాట్ కాపీ కంటెంట్ ఫ్రమ్ ద అదర్ సైడ్స్ సో మీరు ఇక్కడ సబ్మిట్ అయ్యే న్యూ ఆర్టికల్ ఉంది చూసారా గ్రీన్ కలర్లో దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఆర్టికల్ అనేది మీరు ఎంటర్ చేయడానికి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అందులో ఆర్టికల్ అనేది రాయాల్సి ఉంటుంది సో మీకు సబ్మిట్ అయ్యే న్యూ ఆర్టికల్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫీరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కేటగిరీ వచ్చేసి జాబ్స్ అని ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీ ఇష్టం మీరు ఏం కావాలి ఏ ఆర్టికల్ కావాలి ఆ ఆర్టికల్ మీరు రాయొచ్చు ఎట్ ప్రజెంట్ కరోనా ఉంది కరోనా గురించి రాయొచ్చు లేకపోతే మీది జాబ్స్ గురించి ఏదో ఏదైనా జాబ్ గురించి లేకపోతే ఏదైనా స్టోరీ ఏదైనా మీ ఇష్టం వచ్చిన మీకు ఏ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టికల్ గురించి కరెక్ట్ కానీ కరెక్ట్గా రాయాలి వాళ్ళు మీరు రాసిన ఆర్టికల్ గురించి తర్వాత చెక్ చేస్తారు మీరు మీరు రాసి ఎలా రాశారు ఏమన్నా ఓవర్లుక్గా ఏమైనా మిస్టేక్స్ చేశారు ఇవన్నీ చెక్ చేస్తారు మీరు వాళ్ళు మీరు కరెక్ట్గా రాయడానికి మీకు వాళ్ళ సిస్టంలో మొత్తం అన్నీ మీకు మెన్షన్ చేశారు కామాస్ నుంచి ఎమోజీస్ మొత్తం ఇమేజెస్ కూడా మీరు ఆర్టికల్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు ఇమేజెస్ ఉంటాయి సో ఇప్పుడు క్విజ్ క్విజ్ చూద్దాం ఫిజ్ క్విజ్ కూడా సేమ్ అంతే మీకు డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు సింపుల్ క్విజ్ అంటే ఏముండదు ఫ్రెండ్స్ సింపుల్గా చిన్న చిన్న జీకే క్వశ్చన్స్ టైప్లో అడుగుతాడు అండ్ మ్యాథ్ మ్యాథమెటిక్ కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా మన కాలిక్యులేటర్లో చేసి వన్ వన్ ఫోర్టీన్ ప్లస్ టూ హండ్రెడ్ అవి అన్నీ కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అని ఇవి అడుగుతాడు సింపుల్గా మనం వాటికి ఒక టెన్ టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవంటే ఫైవ్ రూపీస్ అనేది అలాగా మనకి క్విజ్ ద్వారా వస్తుంది క్విజ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎక్కువ మ్యాథడీ కాలిక్యులేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ చూసారా మ్యా ప్లే మ్యాథ్ క్విజ్ అని ఇవన్నీ అంతే మ్యాక్సిమం ప్లే ట్రీవియా క్విజ్ అని ఇవన్నీ జీకే క్వశ్చన్స్ క్విజ్ ఫ్రెండ్స్ మీరు సింపుల్గా మీరు దీంట్లో టైంపాస్ చేస్తే సరిపోతుంది మీరు ఈజీగా డైలీ ఫైవ్ రూపీస్ అనేది ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు మనం చూసారా ఇక్కడ కింద ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను ఈ రెఫరల్ ఎర్నింగ్స్ కూడా రిఫర్ ద్వారా మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు కూడా మీకు నేను చూపిస్తాను చూడండి రిఫర్ ఫ్రెండ్స్ ద్వారా మీరు రిఫర్ ఫ్రెండ్స్ పేర్ రిఫర్ మీకు టెన్ రూపీస్ అనేది ఈ సైట్ మీకు ఇస్తుంది అంటే మీ మీరు మీ ఫ్రెండ్ రిఫర్ చేస్తే మీ ఫ్రెండ్ మీ జస్ట్ ఈమెయిల్ ఇస్తే సరిపోతుంది మొబైల్ నెంబర్ ఇంకా అడ్రస్ ఏం అడగరు ఓన్లీ జస్ట్ మీ ఈ మీ ఫ్రెండ్స్ ఈమెయిల్ ఎంటర్ చేసి వాళ్ళు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది మీ అకౌంట్లో ఇన్స్టెంట్గా టెన్ రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది నా ఎర్నింగ్ హిస్టరీ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నాకు మీరు డైలీ లాగిన్ అయ్యేందుకు కూడా మీకు మనీ అనేది ఈ సైట్ ఇస్తుంది కాపీ పేస్ట్ ద్వారా మీకు ఇప్పుడు లైవ్గా చూపించండి టెన్ రూపీస్ అనేది ఇప్పుడు లాగిన్ బావాలని ద్వారా నేను ఫోర్ డేస్ లైన్గా లాగిన్ అయ్యాను కాబట్టి నాకు జీరో పాయింట్ ఫైవ్ ఇచ్చింది పైసే మీరు ఈజీగా మంచి సైట్ అంటే జెన్యున్ సైట్ ఇది మీరు ఈజీగా ఎర్న్ చేయచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు దాని ద్వారా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇందులో మినిమం విత్ డ్రా వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఆ వీడియోని మీకు పార్ట్ టూలో చేస్తాను అందుకని మీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ